శుభోదయం ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి కీర్తనల గ్రంథము 2వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుని దైవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెనికిడిలో ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా చదవబడినటువంటి వాక్య భాగములో దేవునిని మనము ఎలా సేవించాలో వ్రాయబడి ఉంది గడగడ వణుకుచు సంతోషించండి భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి దేవుని సేవించడానికి దేవుని స్తుతించడానికి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి ఈ దినం మనం దేవుని సన్నిధానానికి బయలుదేరుతూ ఉన్నాం దేవుని సేవించడానికి బయలుదేరుతున్న మనము ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి అనే మాట మర్చిపోవద్దు హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడు చెబుతున్న మాట మనం గమనిస్తే 12వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిస్తే దైవ కృప కలిగి ఉందుము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అంటాడు దేవునికి మనము చేసే సేవ అర్పించే స్తుతులు దేవునిని గణపరచడానికి మనము చెప్పే సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఆయనకు ప్రీతికరమైనవై ఉండాలి మనకు నచ్చింది చెప్పడానికి మనకి నచ్చింది చేయడానికి కాదు మనము దేవుని ఆలయానికి వెళ్ళేది దేవునికి ప్రీతికరమైనది చేయడానికి మనము ఆలయానికి వెళ్ళాలి ప్రియ దేవుని పిల్లలారా ఎందుకు అంత భయముతో భక్తితో ఆయనను సేవించాలి దానికి జవాబు చెబుతున్నాడు హెబ్రీ పత్రిక 12:29 ఆఖరి భాగంలో ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు నీవు దేవుని ఆలయానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగర్తగా చూసుకోండి ఆయన ఆకాశమందు ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు నీ మాటలు కొద్దిగా ఉండవలెను అంటాడు ప్రసంగి గ్రంథకర్త దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆకాశ మహాకాశములు పట్టజాలని మహాదేవుడై ఉన్నాడు ఆ భీకరుడు భయంకరుడైన మహాదేవుణ్ణి కలుసుకోవడానికి మనం వెళ్తున్నాం గనుక మన నోటి మాటలు మన ప్రవర్తన బహు జాగర్తగా ఉంచుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అదే సమయంలో మరొక వార్త కూడా చెబుతున్నాడు అదేమంటే గడగడ వణుకుచు సంతోషించండి భయభక్తులు కలిగి సేవించండి అని చెప్పిన తర్వాత మరి గడగడ వణుకుచు సంతోషించడం ఎలా సాధ్యమవుతుంది భయం ఉన్నప్పుడు సంతోషం సాధ్యమేనా దేవుని మందిరానికి వెళ్తున్న మనకు ఈ రెండు సమానంగానే ఉండాలి భీకరుడైన మహాదేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను అనుకున్నప్పుడు హృదయం నిండా భయం ఆవరించాలి గడగడ వణకాలి రెండవదిగా మనం కలుసుకోవడానికి వెళ్తున్నటువంటి ఆయన మహాదేవుడు మాత్రమే కాదు మన ప్రేమగల తండ్రి మన కొరకు ప్రాణమిచ్చినటువంటి ప్రాణప్రియుడు అన్ని వేళలా అనుక్షణము మనల్ని కాపాడుతున్నటువంటి రక్షకుడు మహాదేవుడని భయపడుతూనే నా కన్న తండ్రి అని సంతోషించాలి ఈ రెండు సమంగా కలిగిన వాడే దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయగలుగుతాడు దేవుడు భీకరుడు మహాదేవుడంటూ భయపడి దూరంగా ఆగిపోవద్దు ఆ హృదయంలో ఉన్నటువంటి భయముతోనే నా కన్న తండ్రి కౌగిల్లోనికి వెళ్తున్నానని సంతోషంతో గడగడ వణుకుచు సంతోషించుచు ఈ ఆదివారమున ప్రభు సన్నిధిలో పాలు పంపులు పొందుదాం ప్రభు దీవెన చేత మనం నింపబడదాం దేవుని కృప మనకు తోడై ఉండునుగాక ఆమేన్